భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గంగూలీని గత శనివారం ఆసుపత్రికి తరలించగా పరీక్షల్లో అతను స్వల్ప గుండెపోటుకు గురైనట్టు పరీక్షలు చేసిన వైద్యులు నిర్ధారించారు. ఆపై ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారు. దాదా ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడింది. గుండె పనితీరు సహా రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించిన అనంతరం గంగూలీని డిశ్చార్జ్ చేశారు. ముందుగా బుధవారమే డిశ్చార్జ్ చేయాలని డాక్టర్లు నిర్ణయించుకున్నా మరో రోజు ఆసుపత్రిలో ఉండాలని గంగూలీ నిర్ణయించుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా తనకు వైద్యం అందించిన డాక్టర్లకు దాదా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. ఇక చికిత్స చేసినందుకు ఆసుపత్రిలోని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు దాదా. తాను బాగానే ఉన్నానని, త్వరలోనే తాను ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నానని వుడ్లాండ్స్ హాస్పిటల్ బయట మీడియాలో గంగూలీ మాట్లాడారు.